జగనన్న శాశ్వత భూ హక్కు చట్టం బడుగు బలహీన వర్గాల లంక రైతులకు ఓ వరమని ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆత్రేయపురం మండలం ర్యాలి లంక భూముల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 257 మంది రైతులకు గురువారం శాశ్వత భూ హక్కు చట్టం పట్టాలు పంపిణీ కార్యక్రమంలో చెర్ల జగ్గిరెడ్డి పాల్గొని రైతులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా చెర్ల మాట్లాడుతూ, గతంలో డీ క్లాస్ ఏక్ సాల్ లీజ్ పట్టాలు ఉండి రైతులకు వారి భూమిపై శాశ్వత హక్కు ఉండేది కాదని, నేడు జగనన్న ప్రభుత్వంలో రైతులందరికీ మేలు జరిగేలా వివిధ పంట భూముల సమస్యలు పరిష్కరించి వారికి శాశ్వతంగా పట్టాలు పంపిణీ చేస్తున్నారని, అందులో భాగంగా ర్యాలీ గ్రామంలో 257 మంది రైతులకు 20 సెంట్ల నుండి 50 సెంట్ల వరకు శాశ్వతంగా వారికి హక్కు ఉండేలా చర్యలు చేపట్టారని అన్నారు. అందరూ కూడా మరి కండువాలు వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ ముందుకు వచ్చి కింద నిలబడినట్లయితే గ్రూప్ ఫోటో తీసుకోవడం జరుగుతుంది. దయచేసి సహకరించండి. స్టేజ్ స్టేజ్ ముందుకు వచ్చాడు అమ్మా. కండువాలు వేసుకున్న వాళ్ళందరూ కూడా గురురామన్ గారు, జీవి శేఖర్ గారు, దయచేసి ఇంకా ఎవరన్నా మిగిలిపోయినట్లయితే వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. చక్రే గారు ఎక్కున్నారు. రవిచక్రే గారు వేదిక ముందుకు వచ్చేయండి సార్. వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా రామ కాంతవర్ధన్ గారు.